నమస్కారం, రాజ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాము పాల్గొంటున్నామని తెలంగాణ ముష్టోల సంఘం ప్రకటించింది. సోమవారం వీరు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముష్టోల జేఏసీని ప్రారంభించారు. లాయర్ల జేఏసీ, జర్నలిస్టుల జేఏసీ, వ్యాపారుల జేఏసీ, డాక్టర్ల జేఏసీ, తర్వాత కొత్తగా అడుగు తినే వాళ్ళ జేఏసీ కూడా ప్రారంభమవ్వడంతో తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ సందర్భంగా ముష్టోల జేఏసీ అధ్యక్షుడు భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తమ ముష్టోలకు తీరని అన్యాయం జరిగిందని, ముష్టిలో ముఖ్య భాగం సీమాంధ్ర ముష్టోళ్ళకి తరలిపోయిందని, తెలంగాణ ముష్టోళ్ళపై వివక్ష చూపించిండ్రని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పితే తమ ముష్టి బతుకులు బాగుపడవని, దాన్ని సాధించడం కోసం ఢిల్లీ వెళ్ళి సోనియా ఇంటి ముందు ముష్టి ఎత్తుకోవడానికి కూడా తెలంగాణ ముష్టోళ్ళందరూ సిద్ధమని ప్రకటించారు. తమ కేసీఆర్ గారే ఆదర్శమని, ఆయన ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న ముష్టి చరిత్రలో నిలుస్తుందని, ముష్టోళ్ళందరూ కేసీఆర్ని ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. గది అయినాక కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సీమాంధ్రలు కలవక ముందు ముష్టోళ్ళ జనాభా 80% ఉండేదని, ఇప్పుడు తెలంగాణలో ఇది కేవలం 35% పడిపోయిందని, ఇలాగే వదిలేస్తే తెలంగాణలో ముష్టోళ్ళు అంతరించిపోయే ప్రమాదం ఉందని మస్తు పాయింట్ తీసిండ్రు. ప్రత్యేక తెలంగాణ వచ్చినాక ముష్టోళ్ళ కోసం ఆకర్షణీయమైన రిజర్వేషన్లు తెచ్చి కనీసం 90% తెలంగాణ ప్రజలను ముష్టోళ్ళని చేస్తామని హామీ ఇచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ముష్టోళ్ళది కీలక పాత్ర అని, ఉద్యమం జరిగే తీరు చూస్తే ముష్టోళ్ళు పనిలేని వాళ్ళే ఎక్కువ శాతం రోడ్ల మీద తిరిగి తెలంగాణ కోసం అడుగు తింటున్నారని, అందుకే ముష్టోళ్ళు అంటే తమకు ప్రత్యేక అభిమానమని, తాను ముష్టెత్తుకునే ఇంతవాడిని అయ్యానని గతం గుర్తు చేసుకుండ్రు. ముష్టోళ్ళ జేఏసీ ప్రారంభంపై 4 కోట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేసిండ్రు.